ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక జార్జీ ఫార్మసీ కాలేజీలో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి సీఎం జగన్ 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని పరిశీలనలో ఉంచడానికి ప్రతి జిల్లాలో 1,000 పడకలు ఉండే విధంగా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను అదుపు చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ ను అదుపు చేయాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ అవసరమన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా డివిజన్లోని అన్ని మండలాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు అవసరమైన మాస్కులు, చేతి గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వాలన్నారు. మండలాల వారీగా ఎంత మేర బ్లీచింగ్, మాస్కులు కావాలో నివేదికలను మార్కాపురం ఆర్డీఓకు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో డివిజన్లోని అన్ని మండలాల్లో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. ఏ విధంగా సింప్టమ్స్ ఉంటే క్వారంటైన్ సెంటర్స్కి వెళ్ళాలి, మరి ఏ విధంగా మరి ఈరోజు ఈ కర్ఫ్యూ సమయంలో వారి యొక్క సమయ పాలన ఏ విధంగా చేసుకోవాలి, ఇలా అంశాల మీద మరి విస్తృతంగా ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో కొత్తగా 4 కేసులు రావడం చాలా దురదృష్టకరం. ఇది ముఖ్యంగా నిజాముద్దీన్ పోయి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారి దగ్గర నుంచి వచ్చిందనేది ప్రాథమిక సమాచారం. వారి ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం. మరి పోలీసు వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. గ్రామ వాలంటీర్ని కూడా మరి వ్యవస్థను వారు వినియోగించుకుంటూ ఏమాత్రం అనుమానం వచ్చినా, ఏమాత్రం ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా అలాంటి వ్యక్తుల్ని క్వారంటైన్ సెంటర్స్కు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ డివిజన్ వరకు వస్తే ఇప్పటికే 3 అంబులెన్స్లను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా సమాచారం అందిస్తే దైత్యంగా దానికి దయచేసి దాన్ని గోప్యంగా ఉంచుతాం, వారి పేర్లను కూడా గోప్యంగా ఉంచుతాం. అలాంటి వ్యక్తుల్ని ఇమీడియట్గా ఇతరులకు స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకునే విధంగా వారిని అందరినీ క్వారంటైన్ మరి సెంటర్స్కు తరలించే విధంగా మరి సన్నాహాలు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. షెల్టర్ హోమ్స్ టీమ్స్ ఇలా అన్ని టీమ్స్ వేసుకొని మరి ఈ కట్టడిని చేసే మరి ఈ ప్రక్రియలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 2వ స్టేజ్లో కేసులు పెరిగాయి, ఆల్మోస్ట్ 2 రెట్లు అయ్యాయి. అయినా కూడా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, ప్రభుత్వం ఆధీనంలో ఉంది. యంత్రాంగం అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అవసరమైతే డాక్టర్స్ని ఇంకా వేరే మరి హాస్పిటల్ నుంచి లేకపోతే సీనియర్ రెసిడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తరలింపు చేస్తాం. పూర్తిగా మెడికల్ పర్యవేక్షణలో క్వారంటైన్ సెంటర్స్ను నడిపించడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు ఈరోజు మరి ఏ విధంగా అందుతున్నాయనే అంశం మీద కూడా మరి పూర్తిగా సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా మెడికల్ డిపార్ట్మెంట్ను పక్కన ఉంచితే వ్యవసాయ శాఖ, మరి సివిల్ సప్లై శాఖ, మార్కెటింగ్ శాఖ కూడా అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని ముఖ్యంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పండ్ల తోటలు ఏవైతే ఉన్నాయో, బనానా, పప్పై, మరి స్వీట్ ఆరెంజ్, మరి అట్లాగే అసిడిక్ లైమ్, ఈ పంటలకు మరి గిట్టుబాటు ధరలను మరి లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క ఈ లాక్డౌన్ పరిస్థితిని, కర్ఫ్యూ పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు చవక్గా మరి రైతుల దగ్గర నుంచి సరుకులు కొని
మరి పబ్బం గడుపుకోవాలని చెప్పి లాభాలు సంపాదించాలని చెప్పి అత్యాశతో పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. పూర్తిగా మరి దీన్ని కంట్రోల్లోకి తీసుకొస్తాం. మరి వారి మీద చర్యలు తీసుకుంటాం. ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ను మరి వారి మీద ప్రయోగిస్తాం, యస్మాను ప్రయోగిస్తాం. అనేక చట్టాలను ఈరోజు చేసుకోవడం జరిగింది. సెక్షన్స్ను కూడా ఈరోజు పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా అనవసరంగా ఈ యొక్క రిలాక్సేషన్ పరిధి దాటి సంచరించినా కూడా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి వ్యవసాయ శాఖ కూడా పూర్తిగా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మరి ముఖ్యంగా సరుకుల్ని రవాణా చేసే మరి ప్రక్రియలో లేబర్ను కూడా అలౌ చేయాలని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు కరువు పనిలో కూడా మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు, మార్కాపూర్ ఎమ్మెల్యే గారు, అట్లాగే గిద్దరగోలు ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు చాలా మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. రేషన్ షాపుల్లో ముఖ్యంగా రద్దీ నెలకొన్న పరిస్థితుల్లో మరి ఈ రేషన్ మరి డిస్ట్రిబ్యూషన్ చేసే క్రమంలో పెద్ద ఎత్తున మరి తరలి రాకుండా ఇప్పటికే సరుకులు అయిపోతాయి, ఇక తర్వాత ఎప్పీ షాపులు ఉండవు, చౌక మరి ధరల డిపోలు మరి పనిచేయవని చెప్పి పుకార్లు ఉన్న నేపథ్యంలో ప్రజలు మరి రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారిని ఒక శాస్త్రీయంగా కట్టడి చేస్తూ మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ ఎఫ్పీ షాప్ పరిధిలో ఉన్నటువంటి మరి లబ్ధిదారులకు ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యే మరి గిద్దలూరు మరి వారు కొన్ని సూచనలు చేశారు. ఖచ్చితంగా ఈ సూచనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మార్కాపురం ఎమ్మెల్యే గారు కూడా ఈ నరేగా పనుల్లో మరి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ లిమిటెడ్ మరి గ్రూప్స్ను అలౌ చేస్తూ మరి వారిని నెంబర్ ఆఫ్ డేస్ను తగ్గించకుండా ఆల్టర్నేట్ డేస్లో వారికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. చక్కని సూచనలు ఖచ్చితంగా వాటిని కూడా చేస్తాం. రిలాక్సేషన్ టైమ్స్ కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ టెంపరేచర్ మరి ఈ హై టెంపరేచర్స్లో కోవిడ్ వైరస్ పనిచేయదనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మరి వినియోగించుకుంటూ ఈ కొన్ని రిలాక్సేషన్స్ కూడా స్టాగర్డ్ టైమ్స్లో రిలాక్సేషన్స్ పెడితే కూడా బాగుంటుందనే సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ విధంగా అందరం సమన్వయంతో అన్ని శాఖలు అనుసంధానం చేస్తూ డివిజన్ స్థాయిలో అట్లాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తే రాబోయే రోజుల్లో ఈ సెకండ్ థర్డ్ స్టేజ్లో మరి ఇది కొంచెం మరి ఇది విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పీ షాపులు ఉండవు, చౌక మరి ధరల డిపోలు మరి పనిచేయవని చెప్పి పుకార్లు ఉన్న నేపథ్యంలో ప్రజలు మరి రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారిని ఒక శాస్త్రీయంగా కట్టడి చేస్తూ మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ ఎఫ్పీ షాప్ పరిధిలో ఉన్నటువంటి మరి లబ్ధిదారులకు ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యే మరి గిద్దలూరు మరి వారు కొన్ని సూచనలు చేశారు. ఖచ్చితంగా ఈ సూచనల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మార్కాపురం ఎమ్మెల్యే గారు కూడా ఈ నరేగా పనుల్లో మరి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ లిమిటెడ్ మరి గ్రూప్స్ను అలౌ చేస్తూ మరి వారిని నెంబర్ ఆఫ్ డేస్ను తగ్గించకుండా ఆల్టర్నేట్ వేస్లో వారికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. చక్కని సూచనలు ఖచ్చితంగా వాటిని కూడా చేస్తాం. రిలాక్సేషన్ టైమ్స్ కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ టెంపరేచర్ మరి ఈ హై టెంపరేచర్స్లో కోవిడ్ వైరస్ పనిచేయదనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మరి వినియోగించుకుంటూ ఈ కొన్ని రిలాక్సేషన్స్ కూడా స్టాగర్డ్ టైమ్స్లో రిలాక్సేషన్స్ పెడితే కూడా బాగుంటుందనే సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా అవి తీసుకెళ్తాం. ఈ విధంగా అందరం సమన్వయంతో అన్ని శాఖలు అనుసంధానం చేస్తూ డివిజన్ స్థాయిలో అట్లాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తే రాబోయే రోజుల్లో ఈ సెకండ్ థర్డ్ స్టేజ్లో మరి ఇది కొంచెం మరి ఇది విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పీ షాపులు ఉండవు, చౌక మరి ధరల డిపోలు మరి పనిచేయవని చెప్పి పుకార్లు ఉన్న నేపథ్యంలో ప్రజలు మరి రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారిని ఒక శాస్త్రీయంగా కట్టడి చేస్తూ మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ ఎఫ్పీ షాప్ పరిధిలో ఉన్నటువంటి మరి లబ్ధిదారులకు ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యే మరి గిద్దలూరు మరి వారు కొన్ని సూచనలు చేశారు. ఖచ్చితంగా
సూచనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మార్కాపురం ఎమ్మెల్యే గారు కూడా ఈ నరేగా పనుల్లో మరి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ లిమిటెడ్ మరి గ్రూప్స్ను అలౌ చేస్తూ మరి వారిని నెంబర్ ఆఫ్ డేస్ను తగ్గించకుండా ఆల్టర్నేట్ డేస్లో వారికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. చక్కని సూచనలు ఖచ్చితంగా వాటిని కూడా చేస్తాం. రిలాక్సేషన్ టైమ్స్ కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ టెంపరేచర్ మరి ఈ హై టెంపరేచర్స్లో కోవిడ్ వైరస్ పనిచేయదని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మరి వినియోగించుకుంటూ ఈ కొన్ని రిలాక్సేషన్స్ కూడా స్టాగర్డ్ టైమ్స్లో రిలాక్సేషన్స్ పెడితే కూడా బాగుంటుందనే సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా అవి తీసుకెళ్తాం. ఈ విధంగా అందరం సమన్వయంతో అన్ని శాఖలు అనుసంధానం చేస్తూ డివిజన్ స్థాయిలో అట్లాగే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తే రాబోయే రోజుల్లో ఈ సెకండ్ థర్డ్ స్టేజ్లో మరి ఇది కొంచెం